ఈ ఉన్న మంచి ముహూర్తాల గురించి వాటి విశిష్టత గురించి ఒకసారి చెప్పండి చెప్పనిసరిగానమ్మా ఈ నెలలో నిజంగా చెప్పాలంటే కనుక చాలా మంచి ముహూర్తాలే ఉన్నాయి జరుగుతున్నాయి కూడా పెళ్ళిళ్ళు అందరూ కూడా చక్కగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు నిత్యదార్థాలు పెట్టుకుంటున్నారు అంతే ఈ నెలలోనే అయిపోవాలని హడావుడి కూడా బాగుంది కారణం ఏమిటంటే సెప్టెంబర్ పదిహేడు నుంచి మళ్ళీ మూడాల వస్తున్నాయి కాబట్టి ఆ తర్వాత చూసినట్లయితే డిసెంబర్ రెండు వరకు ముహూర్తాలు లేవని అందు గురించి కూడా అందరూ కూడా ఆతృత పడుతున్నారు అందువల్ల నా మంచి ముహూర్తాలు ఉన్నాయి అంటే ఏమిటంటే పదో తారీఖు ముహూర్తం బాగుంది ఏడవ తారీఖు ముహూర్తం బాగుంది అదేవిధంగా ఏడవ తారీఖు అంటే ఈ ఈ ఈరోజు చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి అదేవిధంగా చూసినట్లయితే కనుక పదో తారీఖున బుధవారం నాడు కూడా చాలా మంచి ముహూర్తాలు ఉన్నాయి గురువారం నాడు బాగున్నాయి అలా చూసినట్లయితే కనుక నెలాఖరు వరకు అంటే కాస్త ఇంచుమించి ఇరవై ఇరవై మూడో తారీఖు వరకు కూడా ముహూర్తాలు చాలా బాగున్నాయని చెప్పొచ్చు వివాహాది శుభకార్యాలు కూడా దిగ్విజయంగా అందులోనే ఏమిటంటే ఎక్కువ మీన లగ్నం మీద ఎక్కువ అందరికీ కూడా దృష్టి పడుతోంది కారణం ఏమిటంటే కనుక మీన లగ్నంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఆ గురుడు ఉన్నటువంటి ముహూర్తం అయితే బాగుంటుందేమో అని ఆశపడుతున్నారు అలాగే చేసుకుంటున్నారు కొంతమంది కుంభలగ్నం కూడా అష్టమశుద్ధి బాగుందనేసి కుంభలగ్నానికి కూడా ఇష్టపడుతున్నారు అలా ఏ ఏదైనప్పటికీ కూడా మనకి అష్టమశుద్ధి ముఖ్యం తర్వాత కడతెల స్థానం ఇందాక వారు చెబుతున్నారు చెప్పారు కదా ఆ విధంగానే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని మనం వివాహానికి సంబంధించిన పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడం అనేది చక్కని ప్రక్రియ ముహూర్తం బాగుంటే ఏ సమస్యలు లేకుండా దాంపత్య జీవన విధానము ఆయుర ఆరోగ్యాలతో పిల్లా పాపలతో సుఖశాంతులతో కొనసాగుతుంది